ఓకే ఫ్రెండ్స్ యూట్యూబ్ తమిళి చూసే ఉంటారు ఆ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్ ట్విట్టరే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసిన వీడియో అనేది మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే ప్లీజ్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గటయంలో క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఆన్లో ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల కూడా వీడియో చాలా మందికి రీచ్ అయిపోతుంది ప్రీవి వీడియో చూడండి ఏమైనా ఉంటే వీడియోలో ప్రివ్యూ వీడియో చూస్తారు కదా ఏ విధంగా ఉందో మీకైతే పక్కా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూస్తేనే వీడియో అనేది అర్థమవుతుంది నేనైతే కాపీరై క్లెయిమ్ వెళ్ళిన మ్యూజిక్ సౌండ్ అనేది తక్కువ పెట్టాను మీరు ఒకవేళ ఫుల్ సౌండ్తో వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను నేను డైలీ ఎడిటింగ్ చేసే వీడియోస్ ఆ రెండిటాలో అప్లోడ్ చేస్తాను ఆ రెండిట్లలో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి రెండిటాలో కూడా ఫాలో అవ్వండి నేనైతే అలెక్ మిష పోం చేస్తున్నాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే నేను చేసిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు ఫస్ట్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసిన ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలా మందికి రీచ్ అయిపోతుంది అనమాట ఒకవేళ నేను వాడే ఐకి మొచ్చిన యాప్ లింక్ కావాలనుకుంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది నేను ఇచ్చిన బీట్ మార్క్ అనేసి ఎక్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను అయితే బీట్ మార్క్ అనేది ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఎక క్లిక్ చేయాలి మీడియా క్లిక్ చేసుకొని మీరు అయితే ఎవరు ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఏ ఫోల్డర్లు ఉన్నాయో వీటికి అయితే యాడ్ చేసుకోండి ఫోటోమే క్లిక్ చేసుకోండి తీరోసమే క్లిక్ చేయండి ఫుల్ కంపోస్తా క్లిక్ చేసుకోండి రైట్ సైడ్ ఆరం ఒక్క క్లిక్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా సేమ్ మళ్ళీ నచ్చి ఫోటోమే క్లిక్ చేయండి థిరోస్ క్లిక్ చేయండి ఫుల్ కంపోస్త క్లిక్ చేసుకోండి రైట్ సైడ్ ఆరం ఒక్క క్లిక్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా నెక్స్ట్ ఫోటోమే క్లిక్ చేయండి తీ రాసమ క్లిక్ చేయండి ఫుల్ కంపల్సరీ క్లిక్ చేసుకుని రైట్ సైడ్ ఆరమ్మక క్లిక్ చేసి రైట్ చట్టం మీసుకోండి ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటోమై క్లిక్ చేయండి తిరుసా క్లిక్ చేయండి ఫుల్ కంపల్సరీ క్లిక్ చేసుకొని రైట్ సైడ్ ఆరమ్మ క్లిక్ చేసి రైట్ సైడ్ని మీసుకోండి ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటోమై క్లిక్ చేయండి తిరాశన క్లిక్ చేయండి ఫుల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి రైట్ సైడ్ ఆరమ్మ క్లిక్ చేసి సైడ్ చటి మీసుకోండి ఈ విధంగా కరెక్ట్ మీరు అయితే ఎవరి అయితే యాడ్ అనుకుంటున్నారో కరెక్ట్ అయితే బీట్ వరకు అయితే కరెక్ట్ బీట్ టు బీట్ అయితే మీకు ఫొటోస్ని అన్నది యాడ్ చేసుకోండి నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నేనైతే అన్ని అయితే కరెక్ట్ అయితే యాడ్ చేశాను సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫోటోస్ అనేది కరెక్ట్ ఎండు వరకు బీట్ టు బీట్ అనేది కరెక్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి వచ్చిన తర్వాతకి షెక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్లోకి వెళ్ళండి త్రీరోస్ మీద క్లిక్ చేయండి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ అలా బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి త్రీ రాసే క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి సేమ్ మళ్ళీ టైం చెప్తాను వన్ పాయింట్ థర్టీన్ సెకండ్స్ వరకు వచ్చేయండి ఫోటో మీద క్లిక్ చేసుకోండి సేమ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి త్రీ అవసరం క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి సేమ్ మళ్ళీ నిమిషం చూడడానికి త్రీ పాయింట్ ట్వంటీ సెకండ్స్ ఉంది కదా ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని సేమ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి త్రీ రోసాన్ని క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి సేమ్ మళ్ళీ రైట్ సైడ్ ఆర్మ క్లిక్ చేసుకోండి నిమిషం ఏదైనా క్లిక్ చేసుకొని మళ్ళీ సిక్స్ పాయింట్ వన్ సెకండ్ ఉంది కదా అడికి వచ్చేసేయండి ఫోటో మీద క్లిక్ చేయండి తిరోసం ఎఫెక్ట్లోకి వెళ్ళండి తిరువాసన క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద తీసుకోండి సేమ్ మళ్ళీ రైట్ సైడ్ ఆర్మాకం క్లిక్ చేసేయండి ఎయిట్ పాయింట్ టెన్ సెకండ్స్ ఉంది కదా మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళండి తిరోసా క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద తీసుకోండి సేమ్ మళ్ళీ రైట్ సైడ్ ఆర్మాలు క్లిక్ చేసుకోండి ఈ విధంగా కరెక్ట్ అయితే డబుల్ బీట్ మార్క్ ఇచ్చిన ఫోటోకి అయితే ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే కరెక్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు సెకండ్ ఫోటో ఉంటుంది సెకండ్ ఫోటో మే క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ లోకి వెళ్ళండి తీరాసమే క్లిక్ చేయండి కాప్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన అలా బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తాతకి థర్టీన్ సెకండ్స్ వరకు వచ్చేసేయండి ఫోటో మీద క్లిక్ ఎఫెక్ట్ ఎఫెక్ట్లో వెళ్ళండి తీరాశం క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి సేమ్ రైట్ సైడ్ ఆరాకం క్లిక్ చేయండి టూ పాయింట్ టెన్ సెకండ్స్ వరకు వచ్చేసేయండి ఫోటో మీద క్లిక్ ఎఫెక్ట్ లోకి వెళ్ళండి క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి సేమ్ అలా రైట్ సైడ్ ఆరా మొక్కలను క్లిక్ చేసుకోండి ఫోర్ పాయింట్ సెవెంటీన్ సెకండ్స్ వరకు వచ్చేసి ఫోటో మీద క్లిక్ చేయండి ఎఫెక్ట్లోకి వెళ్ళండి తీరాశం క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి సేమ్ మళ్ళీ కరెక్ట్ అయితే మళ్ళీ సిక్స్ పాయింట్ ట్వంటీ సెవెన్ సెకండ్స్ వరకు వచ్చేయండి ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళాను తిరగాల్సి మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి సేమ్ అలా రైట్ సైడ్ ఆరు మొక్క క్లిక్ చేసేయండి క్లిక్ చేసుకున్న తర్వాతకి నైన్ పాయి నైన్ పాయింట్ సెవెన్ సెకండ్స్ వరకు వచ్చేయండి ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళాను తిరగాల్సి క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి సేమ్ మళ్ళీ ఈ విధంగా కరెక్ట్ అయితే ఎండ్ వరకు అయితే మీ యొక్క ఫొటోస్ అనేది ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న యాడ్ చేసుకున్న తర్వాతకి వీడియో అనేది మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఒకవేళ వీడియో అనేది అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో అనేది చూసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్